టూర్ మేము గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అనే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఇది కొలరాడో స్ప్రింగ్స్లో మస్ట్ విజిట్ ప్లేస్. సో అక్కడికి వెళ్ళి అక్కడ అందరి మీకుతో షేర్ చేసుకుంటాను. ఈ పార్కింగ్ స్పాట్ చూస్తున్నారు కదా, ఇది సెకండ్ పార్కింగ్ లాట్. మనం వచ్చే వేలో కనిపిస్తుంది. ఇలా చాలా పార్కింగ్ లాట్స్ ఉన్నాయండి. మనం ఈ పార్కింగ్ నుండి లోపలికి ఎంటర్ అవుతున్నాం. క్లైమేట్ చూస్తే సన్నీగా ఉంది, కానీ చాలా చలిగా ఉంది. సరే కానీ మీలో ఎవరైనా ఏదైనా ఒక కొత్త ప్లేస్ విజిట్ చేస్తున్నారంటే ఆ ప్లేస్ గురించి తెలుసుకొని వెళ్తారా? అలా వెళ్ళే వాళ్లకు ఏ ప్లేస్ అయినా చాలా అందంగా గొప్పగా కనిపిస్తుందండి. అందుకే మీకు ఇలా ప్లేస్ చూపించే ప్రతి వీడియోలో వాటి ముఖ్యమైన చరిత్ర చెప్తూ వాటి అందాలను చూపిస్తున్నాను. ఇక్కడ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, దీన్ని వైట్ రాక్ ఫార్మేషన్ అంటారు. ఈ రాక్ తెల్లరాయితో ఉండి పాలరాతి అంచులు ఉండడం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. ఇంకా ఈ రాక్ గొప్పతనం ఏంటంటే, దీని వెస్ట్ సైడ్ నుంచి మనం చూస్తే ఒక చిన్న గృహ ఉందండి, దాన్ని కెట్నర్స్ గృహ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కిస్సింగ్ క్యామెల్స్ ఫార్మేషన్ అంటారు. కొండ పైన భాగంలో ఈ రెండు క్యామెల్స్ లాంగెస్ట్ కిస్ చేసుకుంటున్నట్టు చెప్తారు. దీనికి ఒక కథ ఉందండి. పూర్వం ఇద్దరు ప్రేమికులు ఆల్ఫా ఒమేగా అని ఉండేవారట. వారిద్దరూ రెండు జాతులకు చెందిన వాళ్ళు. వారి ప్రేమ వాళ్ళ జాతి వారికి తెలిసి వాళ్ళిద్దరిని నార్త్ గేట్వే రాక్ పైకి తీసుకెళ్ళి కాల్చి బూడిద చేశారంట. మరుసటి రోజు ఉదయం ఆ మసితో ఉన్న ఆ కొండపైన చూస్తే ఈ రెండు ఒంటలు మోకాల మీద కూర్చొని లిప్స్ రెండు దగ్గరకున్నట్లు వారి అమర ప్రేమకు చిహ్నంగా కనిపించిందట. మరి ఈ ప్లేస్లో ఏముంది? ఇక్కడ కనిపించే ప్రతి రాయి ఒక అద్భుతం. ఇవి మట్టితో రూపొందుకున్న రాళ్ళు. సరే కానీ దీనికి గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1859 ఇద్దరు దేశ సంచారులు ఈ డెన్వర్ సిటీ నుండి బయలుదేరారండి. మొత్తం తిరుగుతూ ఈ కొలరాడో సిటీకి వచ్చారు. ఇక్కడున్న అన్ని ప్రదేశాలు చూస్తూ ఈ అందమైన రాతిరాళ్ళ కొండలు చూశారు. వారిలో ఎంఎస్ బీచ్ అనే అతను దీనికి బీర్ గార్డెన్ అని పేరు పెడదామన్నారు. వెంటనే ఇంకో వ్యక్తి రూఫర్ కేబుల్, అతను ఒక యువ రచయిత, అందుకు కొత్తగా ఆలోచించి దేవుళ్ళుండే కొలువైన స్థలంగా పెడితే పేరు బాగుంటుంది కదా అని అన్నారు. అలా దీనికి గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అని పేరు పెట్టారు. భలే బాగుంది కదా ఈ పేరు. ఇది వినగానే మీకేమనిపించింది? నాకు మాత్రం చూడగానే నిజంగా దేవతలున్న ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అన్నట్లు అనిపించింది. ఇక్కడున్న ఈ రాళ్ళు చూసారా, ఏదో ఒక రూపంతో నిర్మించినట్లుంది కదా. ఇక ఈ చిన్న రాళ్ళు అందరు ఎక్కుతూ పైన ఫొటోస్ తీసుకుంటున్నారు. మా ఇంట్లో పిల్లలు లేరు అన్న కొరత లేదు, మా చింటూ అలోడ్ తీర్చేస్తాడు. ఇక్కడ చూసారు కదా, ఇలా ఈ రాయి చకచకా ఎక్కేసి మంచిగా పైన నించుని ఫొటోస్ దిగాడు. ఇక మీ ఇంట్లో పిల్లలుంటే సూపర్గా ఈ కొండలు ఎక్కేసి ఎంజాయ్ చేస్తారు. ఇలా చూస్తూ ఉంటే నాకు ఒక పాట బాగా గుర్తొచ్చిందండి. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పొట్ట లెక్కగలవా, చెట్టులెక్కి ఆచిటారు కొమ్మను చిగురు కోయగలవా అంటూ ఈ పాటలు ఈ ప్రశాంతమైన ప్లేస్ ఎంజాయ్ చేస్తూ మేము ముందరికి వెళ్ళిపోయాం. ఈ ప్లేస్ వాకింగ్కి ట్రెక్కింగ్స్కి చాలా మంచి ప్లేస్. ఇక్కడ ఈ ఫార్మేషన్స్ ఎలా వచ్చాయో తెలుసా? అనగనగనగా అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల ముందు ఒక ప్రకృతి విధ్వంసం వల్ల ఈ స్థలం ఇలా అయిందట. ఇక ఇక్కడ ఉన్న వాటి ఆధారంగా ఈ ప్లేస్లో పూర్వకాల ప్రజలు నివసించేవారని చెప్పబడుతుంది. దీన్ని విజువల్గా చూసి తెలుసుకోవడానికి పార్కింగ్ లాట్ 1 దగ్గరున్న నేచర్ అండ్ విజిటర్ సెంటర్లో వరల్డ్ క్లాస్ మ్యూజియం వెళ్లాల్సిందే. ఇక్కడ ఈ గార్డెన్ ఆఫ్ గాడ్స్ ఫార్మేషన్ గురించి, డైనోసార్ స్పీసెస్ గురించి, ఫ్లోరా అండ్ ఫానా వాటి గ్యాలరీ, తర్వాత నేటివ్ అమెరికన్స్ గురించి ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఇక ఇక్కడున్న ఒక్కో రాక్ ఫార్మేషన్కి ఒక్కో పేరు పెట్టారు. కిస్సింగ్ క్యామెల్స్, క్యాథడ్రల్ వ్యాలీ, త్రీ గ్రేసెస్, సెంట్రల్ స్పైర్స్ అంటూ వివిధ పేర్లు వాటి రూపాలని బట్టి పెట్టారు. మనం పైక్స్ పీక్ చూసాం కదా లాస్ట్ వీడియోలో, ఆ కొండ కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుందండి. మరి ఈ ప్లేస్కి రావడానికి ఏ పార్కింగ్ నుంచి అయినా మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అన్ని పార్కింగ్ లాట్స్ పెద్దవి కాదండి, సో మీరు నడవగలిగితే ఒక పెద్ద పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసి నడుస్తూ ఈ అందాలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.
ఒకవేళ మీరు నడవలేని వారు, కొంచెం కష్టం ఎక్కువ నడవలేము అంటే ఏ ఫార్మేషన్కి దగ్గరలో ఉన్న పార్కింగ్ లాట్లో పార్క్ చేసి ఆ దగ్గర ఉన్న ఫార్మేషన్ చూసేసి రావచ్చు. ఈ గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ పార్క్ కొలరాడో స్ప్రింగ్స్లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఈ పార్క్ మోస్ట్లీ అన్ని డేస్ ఓపెన్లో ఉంటుంది, ఎక్సెప్ట్ కొన్ని హాలిడేస్లో తప్ప. అది మనం చెక్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకోటి తెలుసా, ఇక్కడ రాక్ క్లైంబింగ్ కూడా ఉందండి. కానీ మనం ముందే బుక్ చేసుకొని వెళ్ళి ట్రై చేయొచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మీరు కొండలెక్కే వీర్లు అయితే తప్పకుండా ట్రై చేయండి. వీటితో పాటు ఇక్కడ జీప్ టూర్, ఎలక్ట్రిక్ బైక్ టూర్ అండ్ గ్రూప్ టూర్స్ కూడా ఉన్నాయి. మనం లోకల్లో ఉంటే ఇక్కడ కండక్ట్ చేసే చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా వీటి డీటెయిల్స్ కావాలంటే వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ షేర్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక ఇక్కడ మీకు దూరంలో కనిపిస్తుంది కదా, అది క్యాథడ్రల్ రాక్ అంటారు. ఇది కూడా తెల్ల రాయితో తయారైందంట. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రాతి పైన ఉన్న గుర్రాలు ఇలాంటి ఆకారాలను బట్టి ఆ పేరు పెట్టారంట. ఇది చూసి ఇంకా పైకి ఎక్కేసాం మనము. ఇక్కడ నిల్చుంటే మొత్తం ఆ చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం అద్భుతంగా కనిపిస్తుందండి. ఇంక ఇక్కడ కూడా పైకి ఎక్కే ఫెసిలిటీ ఉంది. అగైన్ మా చెంటు పైకి వెళ్ళి ఆ పైనుంచి ఇంకా ఫుల్ వ్యూ ఓవర్ వ్యూ చూసేసి మళ్ళీ కిందికి వచ్చేసి కాసేపు అక్కడ ఫొటోస్ తీసుకునేసి కిందికి దిగేసాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది త్రీ గ్రేసెస్ రాక్ ఫార్మేషన్ అంటారు. దీన్ని లోపల కూడా ఎక్కేసి పైకి వెళ్ళి దీంట్లో ఫొటోస్ దిగుతున్నారండి ఫుల్గా. ఇక్కడ దీని పక్కనే ఇంకొక ఫార్మేషన్ ఉంది. ఆ ఫార్మేషన్ కూడా చిన్న ఇలా స్ప్లిట్స్ లాగుంది, బాగుంది. ఇంక అక్కడ కూడా నించాను మేము, కాస్త ఫొటోస్ తీసుకునేసేసి మళ్ళీ ముందరికి వచ్చేసాము. ఇంక ఇక్కడ ఎత్తైన రాక్స్ ఉన్నాయి కదా, వీటిలో మీరు బాగా గమనిస్తే మీకు మార్క్స్ కనిపిస్తాయి అక్కడక్కడ హోల్స్ పడినట్టు. అవి ఇలా రాక్ క్లైంబింగ్ చేయడం కోసం యూస్ చేసేవాళ్ళంట. వీటి పాస్ట్ హిస్టరీ, తర్వాత ఈ ప్లేస్ని ఇలా పబ్లిక్కి గిఫ్ట్గా ఇచ్చింది ఎవరు, అతని డీటెయిల్స్, ఇంకా ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ బోర్డ్స్లో పెట్టారు. ఇలా దూరంలో కనిపిస్తున్నాయిగా, ఇవి ఇంకో ఫార్మేషన్స్ అండి. ఈ ఫార్మేషన్స్ అన్నీ అక్కడక్కడ ఉండడం వల్ల మనం మొత్తం పార్క్ వాక్ చేస్తూ ఈ ఫార్మేషన్స్ని చూడొచ్చు. ఇలా ముందరికి వచ్చేస్తే దూరంగా చూస్తే ఏదో ఒక చిన్న పురుగులా కనిపించింది. చూస్తే అక్కడ ఒక మనిషి అండి, రాక్ క్లైంబింగ్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ అక్కడ అతనికి ఎంత ధైర్యంగా ఉందో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం చాలా టెన్షన్ అనిపించింది, సేఫ్గా పైకి వెళ్ళాలి అనే టెన్షన్ బాగా ఎక్కువ అయిపోయింది. కానీ తను ఫుల్గా ప్యాక్ చేసుకొని మొత్తం మెషర్స్తోనే సెల్ఫ్గా సేఫ్గా ఎక్కుతూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడున్న ఫార్మేషన్స్ చెప్పాను కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ ఉన్నాయి. కొన్ని పార్కింగ్ లాట్కి అటు సైడు, కొన్ని పార్కింగ్ లాట్స్కి ఇటు సైడు, ఓవరాల్గా స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో మేము ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వచ్చి ఇప్పుడు పైకి వెళ్తున్నాము. ఇక్కడ పైకి వెళ్ళి కొండపై నుంచి వ్యూ చూస్తే మొత్తం కనిపిస్తుందండి ఈ గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ ఆల్మోస్ట్ మనకి. కాబట్టి ఈ పైన వ్యూ చూడడానికి వెళ్తున్నాం. అయిపోయింది, గార్డెన్ ఆఫ్ ద గార్డెన్ మొత్తం చూసేసాం. సారీ, గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ మొత్తం చూసేసి రిటర్నింగ్ బ్యాక్. ఎప్పుడైతే అక్కడ ఉంది కదా, దాన్ని ఎక్కి ఒక వ్యూ చూద్దామని వెళ్తున్నా. మరి ఈ వారం ఈ ప్లేస్ ఎలా అనిపించింది? మీరు నాలా ప్రకృతి ప్రియులైనా అయినా ఈ ప్లేస్కి మిమ్మల్ని ట్రావెల్ చేయించిన నాకు ఒక చిన్న లైక్ కమెంట్తో థ్యాంక్స్ చెప్పండి. మరి ఈ ప్లేస్కి మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాలి అంటే ఆలస్యం చేయకుండా షేర్ చేయండి. ఓయ్, మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాం. టాటా, బాయ్, ఇక సెలవు.